తొలి ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకొని ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమం కేవలం పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకోవటానికి మాత్రమే కాకుండా కళలు, త్యాగాలు మరియు జ్ఞానం ఆధునిక భారతదేశానికి పునాదులు నిర్మించిన వ్యక్తి యొక్క అపారమైన ప్రాభవాన్ని జరుపుకోవటానికి సమావేశం అయ్యాం. నెహ్రూ గారు మన మొదటి ప్రధాని మాత్రమే కాదు, అతను భారతదేశాన్ని కొత్తగా విముక్తి పొందిన దేశం నుండి ప్రపంచ వేదికపై గౌరవం మరియు ఆశయం కలిగిన దేశంగా మార్చిన ఒక గొప్ప దృష్టికి రూపశిల్పి ఆయన. అతని వారసత్వం మనలో, మనందరిలో ప్రతి ఒక్కరిని తీవ్రంగా ప్రభావితం చేసిందని, చేస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఆయన చూపించినటువంటి మార్గదర్శకత్వం ఒక నిర్దేశంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. వారికి పిల్లలన్నా, వారి భవిష్యత్తన్నా, వారి భవిష్యత్తే రేపటి దేశ భవిష్యత్తుని ఆలోచన చేసి అత్యంత ప్రేమతో బాలల దినోత్సవంగా జరుపుకునేటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారి బర్త్డేని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున జరుపుకోవటమే కాకుండా వారి ఆలోచనలు ముందుకు తీసుకొని పోవటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నేటి బాలల భవిష్యత్తు వారి విద్యకు వేసేటువంటి పునాదుల దగ్గర మొదలవుతుందనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 5,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని కట్టిస్తుందని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం.